హైదరాబాద్లోని నాగోల్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సర్వసభ సమావేశం జరిగింది. ఈ భేటీలో నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలు ఎంపీటీసీలను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ కురుమ సంఘంను గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కి చెందుతుందన్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ గుర్తించి అవకాశం కల్పించలేదన్నారు. సీఎం కేసీఆర్ గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీ వర్గానికి న్యాయం చేశారన్నారు ఆయన. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తులకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశాభావాన్ని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం సర్వసభ్య సమావేశము, అట్లాగే నూతనంగా ఎన్నుకోబడ్డ జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున సన్మానించడం జరిగింది. అన్ని జిల్లాల నుండి 32 జిల్లాలు, జంట నగరాల నియోజకవర్గ నగరాల కుర్మసంఘ నియోజకవర్గ కుర్మసంఘ సభ్యులు కూడా అత్యధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఒక 2-3 తప్ప మిగతా అన్ని జిల్లాల నుండి వచ్చిన వారందరికీ కూడా కుర్మసంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుండి మాకు పెండింగ్లో ఉన్న కొన్ని తీర్మానాలను ఇవాళ ఈ జనరల్ బాడీ తీర్మానంలో తీసుకోవటం జరిగింది. అందరూ కూడా ముక్త కంఠంతో వారిని ఆమోదించారు.